రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వే చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది కులగణన కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి ప్రణాళికల కోసం సర్వే చేయనున్నట్లు తీర్మానంలో వెల్లడించారు బలహీన వర్గాలను బలోపేతం చేసి పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించిన చట్టం లేదా కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు కులగణన కోసం చట్టం అవసరం లేదని చిత్తశుద్ధి చాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కులగణన కోసం రాష్ట వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని శాసనసభ తీర్మానించింది కులగణనపై తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికల కోసం ఈ సర్వే చేయనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు బలహీన వర్గాలను బలోపేతం చేసి పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు జనాభా నిధులను కేటాయించి బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టకుండా రహస్యంగా దాచిపెట్టి ఎన్నికలప్పుడు రాజకీయంగా వాడుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి సమాజంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు గాని ప్రజలకు గాని ఆ సమగ్ర కుటుంబ సర్వే అందుబాటులో పెట్టిన అధ్యక్ష మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కుల గణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానాలకు శశభిశలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళను ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము కులగణ తీర్మానం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమని న్యాయపరమైన చిక్కులు రాకుండా విధి విధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు న్యాయ నిపుణులు మేధావుల సూచనలు స్వీకరించి మార్గదర్శకాలు తయారు చేస్తామన్నారు సర్వేలో అన్ని కులాలతో పాటు ముస్లింలు ఇతర మైనారిటీల స్థితిగతులను కూడా సేకరించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు కులగణన తర్వాత బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎవరూ ఊహించిన విధంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉప చెప్పారు భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రిజల్యూషన్ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓన్లీ బీసీలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం ప్రతి ఇంటి సర్వే చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులు అన్ని కూడా దీంట్లో సర్వే చేస్తాం అన్నిటిని పొందుపరుస్తాం మొత్తం యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా అమావస్య ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా ఏ రకంగా పోయింది వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసి బీసీ కులగణన దీంట్లో ఉంది ఆ సంఖ్య కూడా ఈ సర్వే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులకి ఒక అద్భుతమైనటువంటి పునాదిగా అటువంటి గొప్ప తీర్మానాన్ని ఈ రోజు మా ప్రభాకర్ గారు ఈ సభలో ప్రవేశపెట్టారు సూచించింది ప్రభుత్వ ప్రయత్నం ఫలించాలంటే చట్టం చేయాలని లేదా జుడిషియల్ కమిషన్ ద్వారా చేయాలని కేటీఆర్ సూచించారు కులగణనకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎవరి ద్వారా ఏ అంశాలపై చేస్తారో స్పష్టంగా వివరించాలని కడియం శ్రీహరి గంగుల కమలాకర్ కోరారు చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్ జ్యుడీషియల్ శాంక్టిటీ ఉండాలి మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు జ్యుడిషియల్ కమిషన్ ఏంటి లేదా బ్రహ్మాండంగా స్టాట్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి తమరి నిర్ణయం వెంటనే బిల్లు తీసుకొని రండి మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా హౌ టు ద ఫిఫ్టీ పర్సెంట్ దాని గురించి అధ్యక్ష మరి మీరు ఆ కులం చెప్పగలుగుతారా బీసీల లెక్క పెడతారా ఆ కులాన్ని మెన్షన్ చేస్తారా వాట్ ఈస్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఏం స్టెప్ తీసుకుంటారు అధ్యక్ష ఆ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ వస్తారు హూ విల్ కండక్ట్ ద సర్వే ఇస్ ఆర్ జిడ్ స్పెషల్ కమిషన్ ఒకవేళ ఈ మూడిట్లలో ఏం జరగదు ఒక అఖిలపక్షన్ని ఏర్పాటు ఎందుకంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి ఏం పిలుస్తారు జెండర్ మిలుస్తారా మీరు ఏమేమి క్వశ్చన్ చేస్తారు అవన్నీ గుణంగా ఇన్ఫర్మేషన్ కు ఒక అఖిలపక్ష చేసుకొని దాన్ని ఒక తయారు చేసుకుంటే అందులో ఏమేమి అంశాలు వస్తాయని గుర్తిగట అక్కడ పిలువండి అక్కడ ఏర్పాటు చేయండి మొత్తం సమగ్ర కుటుంబం తెచ్చుకొని మా బీసీల శాతాన్ని బహిర్గతం చేయండి ఒక టైం లిమిట్ చెప్పండి కులగణన ఎలా చేయాలనే అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు కమిషన్ ద్వారా కుల సర్వే చేయాలన్నారు ఎన్నికల సమయంలోనే బీసీల ప్రయోజనాలు చర్చకు వస్తాయని మేమెంతో మాకంతా అని బీసీలు అంటుంటే మీరెంతో ఉన్నా మీకింతే అనే ధోరణిలో ప్రభుత్వాలు పార్టీలు అనుసరిస్తున్నాయన్నారు ముస్లింల స్థితిగతులపై కూడా సర్వే చేయాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు సర్వేలో తేలిన అంశాలపై చట్టబద్దత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు దేశానికి ఆదర్శంగా నిలిచేలా కులగణన చేయాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు అనంతరం చర్చకు సమాధానమిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు బిల్లు అవసరం లేదని చిత్తశుద్ది ఉంటే సరిపోతుందన్నారు రెండు వేల పదకొండులో కూడా ఇటువంటి చట్టం చేయకుండానే క్యాష్ తెల్స్ జరిగిందా ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం ఈ రోజు కూడా మీరు ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు చట్టానికి సంబంధించి కావచ్చు చిత్తశుద్ధి ముఖ్యం ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులను కావచ్చు ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్ష వాళ్ళు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్ష పూరితంగా ఏదో రాజకీయ పరమైన అంశాలను తీసుకోకపోయేది ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష మా ప్రభుత్వ ఆకాంక్ష అనే మాట ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం లోపల ఎక్కడ కూడా ఎవరికి అనుమానం లేకుండా చేస్తామనేటువంటి మాట మీ ద్వారా సభకు ఈ యొక్క తెలంగాణ ప్రజానికని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష మా మీద ఎటువంటి అనుమానం పడే అవసరం లే మాకు చిత్తశుద్ధి ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది ఇది దేశానికి ఆదర్శం కావాలి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against please, please say no. Ayes have it, ayes have it, the resolution is adopted.